हाई वर्स दिस इज साई चरण वेलकम टू अवर चैनल मनम चारा रोजल नुंची यूट्यूब लो ट्विटर लो फेसबुक लो चूस्तुन्नामु कृष्णुडि बोम्म रामाराव ला उंदी इला पेट्टोद्दंडनि कराटे कल्याण गारु फाइट चेस्तुन्नारु इंका मिगता विवरालु तेलुसुकुंदामु मेडम नमस्ते जय श्रीराम नमस्ते जय श्रीराम जय श्री कृष्ण पेद्द आयन आयनकि मन विलुव इवालि आयन लेजेंड अदि मन ओप्पुकोवालि ఆయనకి మనం అంటే మీరు నేర్చుకోవాలి మా పిల్లలు కదా ఇక ముందు మీరు మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి ఓకే మేడం ఫస్ట్ టైం అంటే మీ రామారావు గారికి చూస్తేనే మీరు రామారావు అన్నప్పుడే గారు అనుకున్నారు అంత భక్తి ఉంది ఆయన మీద అలాంటి మహానుభావుడిది కృష్ణ రూపంలో పెడితే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు మేడం ఆయన రూపంలో ఆయనకు ఉంది కదండి ఆయన అద్భుతంగా అందంగా ఉంటాడు ఆయన అందగాడు కాదా ఆయన స్ఫురద్ రూపం లేదా ఆయన ఏ విధంగా ఆయన ఇంతకుముందు ఉన్న విగ్రహాలు ఏమైనా విలువ తగ్గిందా ఇప్పుడు కృష్ణుడి రూపంలో పెట్టి ఆయన అందంగా వేశారు ఆ వేషం వేషం మేకప్ మ్యాన్ వేయించారు ఆయన వేశారు సెట్ అయింది మనం నమస్కరించాం మనల్ని ఒప్పించారు ఆయన అంత బాగా అది ఒప్పుకోవాలి కానీ దానికి ఆయనే దేవుడు అన్నట్టుగా మేము ఆయనే దేవుడుగా కొలుస్తాం కృష్ణుడు కంటే ఆయన ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు ఎలా మాట్లాడితే రేపొద్దున జనరేషన్కి ఇంకే విధంగా ఇస్తారు మెసేజ్ అదే నా ఫైట్ ఇప్పుడు రామారావు గారు అని ఊరుకుంటే ఇంకో రోజు ఇంకొక అభిమానులు వచ్చి ఇంకో హీరో ఫోటో పెడతారు ఇంకో దేవుడిగా ఇంకొకరు వస్తారు రమ్యకృష్ణ గారు ఫ్యాన్స్ వచ్చి అమ్మవారు అంటారు ఇంకోరేమో శివుడు అంటారు ఇంకోరేమో విష్ణుమూర్తి అంటారు ఇలా అందరూ పెడితే మన దేవుడికి రూపాలు లేవా మనకు మన మన సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా కాపాడుకుని ఇప్పటికే మనకు దాడి జరుగుతుంది ధర్మం పైన ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ప్రతి ఒక్కరు వచ్చి నాకు దేవుళ్ళ రూపాలు ఆ రూపాలు తీసుకుంటాము నాస్తికత్వం పెంపో తెప్పిస్తామంటే ఇంకా ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి మన తలకి ధర్మం గురించి ఎంత ఫైట్ చేయాలి సో ఇదంతా మనం ఇది మన సంస్కృతి సంప్రదాయాలను మనం పరిరక్షించుకోవాలి దానిలో హిందుత్వం కోసం మనం పోరాడుతున్న మనుషులం కాబట్టి ఒక దేవుడు రూపం అంటే దానికి ఒక ప్రత్యేకతలు ఉన్నాయి ఆ రూపాన్ని ఆయన సంతరించుకొని ఆయన వేయడం వరకు నటించడం వరకు ఆయన దేవుడే తెరపైన దేవుడు నేలపైన దేవుడు కాదు అర్థమైంది ఇళ్లలో దేవుడు కాదు తెర మీద దేవుడు ఆయన అది ఒప్పుకుంటాము నేను నేను పెద్ద భక్తురాలు ఆయన నిజంగా ఎలా తెర మీద ఆయన పెద్ద ఫ్యాన్ని చెప్తున్నాను కదా నాకు ఆయన ఒక మాట అంటేనే కోపం వచ్చింది మీరు అర్థం చేసుకున్నారు నేను అనుకోలేదు కదా మీరు అంటారని తెలియకుండా అంటే అలా ఉంటుంది నా పరిస్థితి గౌరవం ఇవ్వాలి ఇచ్చిపుచ్చుకోవాలి మనం ఆయన ఏం అగౌరవపరచట్లేదు కానీ ఆయన గౌరవం తగ్గిస్తున్నారు ఈరోజు ఆయన ఇంత గొడవలు చేయించి రోడ్డు మీద తీసుకొచ్చారు ఎందుకు ఆయన విగ్రహం ఆయనలా పెడితే ఇంత లేదుగా చచ్చ అంత పెద్ద విగ్రహం అదే ఎవరైతే పెట్టారో అదే పువ్వాడు అజయ్ కుమార్ గారు ఎన్టీఆర్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ గారు బొమ్మను తొలగించారు కమ్మలు అక్కడ మాత్రం పెద్ద విగ్రహం పెడతానంటారు అతనే విగ్రహాల వివాదాలు ప్రతిసారి చేస్తున్నాడు ఈసారి కూడా చేశాడు విగ్రహ వివాదం ఇలా చేసి రాజకీయం ఓట్లు సంపాదిస్తామని ఈయన వాడుకుంటున్నాడనే నా కోపం ఈ మహానుభావుని వాడుకుంటున్నాడు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ లాగుతున్నారని రెండు వైపులా నేను దేవుడిని అలాగే మన ఎన్టీఆర్ గారిని ఇద్దరిని లాగుతున్నారని నేను గట్టిగా ఫైట్ చేసి నా ఫైట్ నుంచి నేను యాదవ హక్కుల అమ్మాయి పోరాటం చేసే ఒక యదువంశీ అమ్మాయిగా అలాగే హిందుత్వవాదిగా పక్కగా ఆదిపట్ల కళాపేట నుంచి నేను కోర్టుకెళ్ళి స్టే తెచ్చాను నేను ముందే చెప్పాను చెప్పిందే చేశాను నేను వెళ్తాను తెస్తానని తెచ్చాము అది ఇప్పుడు మాకు వైపు కోర్టు ఇచ్చింది కదా తీర్పు రెండుసార్లు అదే మా వైపు న్యాయాలు తెలిగిస్తుంది కోర్టు ఇచ్చింది కదా మరి అయిపోయింది మేడం కరెక్టే మేడం మీరు చెప్పే మాటల్లో అంటే తెర పైన మాకు కూడా దేవుడే మరి తెనే మీకు దేవుడు తెర ముందు తెర వెనుక వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం వాళ్ళ భక్తి అంటే తెర వెనుక అంటే మనుషులే కదా వాళ్ళు ఆడియన్స్ సేమ్ టైం కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారు కొంతమంది సినిమాల పరంగా లైట్గా తెలియకపోవచ్చు వాళ్ళ భక్తితో వాళ్ళ అభిమానంతో కృష్ణుని బొమ్మ పెట్టొచ్చు వాళ్ళ అభిమానంతో పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అభిమానం ఉంటే ఇంట్లో గుడిలో పెట్టుకుని పూజించుకోవాలి వాళ్ళ అభిమానం వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి ఎవరికి అభిమానం ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి ఎవరు వద్దన్నారు మేమే వద్దనట్లే కదా వాళ్ళ ఇంట్లో పూజ చేసుకోమనండి అభిషేకం చేసుకోమనండి ఏమైనా వాళ్ళ ఇంట్లో పబ్లిక్ ప్లేస్లో పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు రూపాన్ని చూసి నమస్కారం పెడతారు నేను ఒక్క క్వశ్చన్ అడిగాను వాళ్ళని మీరు కృష్ణాష్టం అక్కడ చేస్తారా చెయ్యము కృష్ణాష్టం చేయమని కృష్ణ రూపాన్ని ఎందుకు అభిమానం చేస్తారు అక్కడ వర్ధంతి జయంతి చేస్తారు ఇప్పుడు జయంతి వర్ధంతి అని వచ్చాం మనం ఒక దండ వేస్తారు ఎవరికి వేస్తారు కృష్ణుడు వేస్తారా రామారావు గారికి వేస్తారా సో ఇవన్నీ క్వశ్చన్స్ ఇవన్నీ రాజకీయ నాయకులకు ముసుగేస్తారు ఎలక్షన్స్లో ఎవరికి వేస్తారు ముసుగు కృష్ణుడికి వేస్తారు మీరు రామారావు గారికి వేస్తారా సో ఇందువల్ల రూపం వద్దనేది మేడం ఫిలిం ఛాంబర్ దగ్గర కూడా ముందలు ఉంది కదా మేడం మళ్ళీ దానికి ఏమంటారు మేడం చూడలేదమ్మా అప్పుడు మొన్న చూశాను నేను అయినా ఇప్పుడు ఇంతకన్నా ముందు రాజమండ్రిలో ఉన్నాయి అక్కడక్కడ ఎక్కడెక్కడ ఇప్పుడు మొత్తం అదే విస్తరిస్తున్నాయమ్మా చిన్నవాని ఊరుకోబట్టి పెద్దది పెట్టారు రేపొద్దున ఇంతకన్నా పెద్ద ఇంకెక్కడ పెట్టారు ఏం నమ్మకం సో ఇది ఇలా చేసి కృష్ణుడి రూపాన్ని మార్చేస్తున్నారు ఎన్టీఆర్ గారు కృష్ణుడే రుద్దుతున్నారు సో అది చేయడం తప్పు మనం రాంగ్ వెళ్ళిపోతుంది జనాలకి సో ఆయన దేవుడే ఎక్కడ మీ ఇంట్లో పెట్టుకోండి మీకు నమ్మకం ఉందా మీకు అభిమానం ఉందా మీకు ఆయన దేవుడు అంటే మీరు పెట్టుకోండి ఇంట్లో పూజ చేయండి నేను పూజ చేసుకోవాలని కూడా నేను చేసుకుంటాను అంతేగాని పబ్లిక్లో చేయకూడదు పబ్లిక్ పెట్టద్దు పబ్లిక్లో అది రాంగ్ వెళ్ళతుంది అదే మేము వ్యతిరేకించాం కృష్ణుడు రూపం వద్దు ఆయన ఓ రూపంలో ఆయన పెట్టండి పబ్లిక్లో మీరు వద్దంటున్నారు సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే వినాయక చవితి వస్తే వినాయకుడిని ఎంత విధాలుగా చేస్తారో తెలుసు మనం అది మేము ఫైట్ చేస్తున్నాము ప్రతి వినాయక మండపానికి వెళ్ళి మేము విపరీతంగా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తున్నాం చాలా వరకు మారే మీరు లాస్ట్ టైం చూస్తే మట్టి విగ్రహాలు వచ్చాయి చాలా వచ్చాయి ఈసారి కూడా వెళ్తాం ముందు నుంచే ఫైట్ చేస్తాం అవసరమైతే దీని మీద పోరాటం గట్టిగా చేస్తాం మేము వదిలేయడం కాదు అన్నీ ఊరుకుంటే ఇలా అవుతున్నాయి ఒకటి మొదలుపెట్టాక అన్నీ అవుతాయి మీరేమి టెన్షన్ పడకండి దానికి జై శ్రీరామ్ అంటాం గట్టిగా వెళ్తాం
ఫైట్ చేస్తాం మేడం ప్రతి యూట్యూబ్ లో ఒకటే 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 కరాటే కళ్ళని గాని మాలో తీసేశారు ఎందుకంటే లేదు మేడం రామారావు గారి వల్లనే ఆయన తీసేశారు అంటారు దానికి మీరే అంటారు ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కు మీరు చెప్పాలి మాట చెప్పాలి ఎందుకంటే మీ మీదనే ట్రోలింగ్ జరుగుతుంది కాబట్టి జరగనివ్వండి వాళ్ళ ట్రోలింగ్ నేను ఏం చేసినా ఏం మాట్లాడను అంటారు మా అసోసియేషన్ కి నాకు ఉన్నది నేను తేల్చుకుంటా మేము ఎలాగో వాళ్ళు నన్ను సస్పెండ్ చేశారు అదేదో నేను మాట్లాడుకుంటా కానీ రామారావు గారి వల్ల అంటే మాట్లాడడం వల్ల వచ్చింది వివాదం అది నిజం కానీ ఆ మధ్యలో మిస్కమ్యూనికేషన్ వల్ల అయింది అది అంటేనే ఇచ్చేస్తారు నేను కూడా మళ్ళీ రివోక్ అవుతది అనుకున్నాను అవ్వకపోతే నేను న్యాయంగా నేను నిరూపించుకుంటా అది దానివల్ల అన్నీ అవుతుంటాయండి బోల్డ్ అయినాయి బోల్డ్ మనం బెదిరించారు అవన్నీ చెప్తామా అవన్నీ వదిలేయాలి అవన్నీ కుదరవు జరుగుతూ ఉంటే జరుగుతూనే జరగవే ఏమండి మన న్యాయం ఎప్పుడున్నాం న్యాయాన్ని నమ్ముతున్నాం ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని రక్షించి నేను రక్షిస్తాను మేడం ఇంకో కామెంట్ అంటే ఫేమ్ కోసమే కల్లటి కళ్యాణ్ గారు చేస్తున్నారు అంటున్నారు ఫేమ్ లేకపోతే నువ్వు ఎందుకు వచ్చినా మైక్ పెడతావు ఫేమ్ లేకపోతే ఎందుకు వచ్చిన అదర్ మైక్ పెట్టావు మీరు ఒక ఆర్టిస్ట్ గా ఇష్టం మేడం నాకు ఇంత ముందుకు మిమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్ లో ట్యాగ్ చేసా మీతో మాట్లాడా కానీ మీ నేమ్ అంటే ప్రజలు ఏమంటారు అంటే కొంతమంది ఏనిగెళ్తే కుక్కలు మురుగుతాయి పట్టించుకోవద్దు సింపుల్ అర్థమైందా నేను న్యాయం వైపు ఉన్నానా నా వైపు న్యాయం లేదా నా ధర్మం లేకపోతే అన్యాయం ఓ ఫేమ్ కావాలంటే బోల్డ్ ఉన్నాయి ఇదేందుకు ధర్మం కోసం తిట్లు కాల్చుకుంటావా వైఖరికి వెళ్ళిపోతావా ఫేమ్ నాకు లేకపోతే అనండి ముందు ఫేమ్ చాలు ఇప్పటికే ఎక్కువైపోయి నన్ను బెదిరింపులు వస్తున్నాయి నాకెందుకు ఫేమ్లు వద్దు ఫేమ్ కాదు దేవుడికి ఫేమ్ ఇద్దాం అంతే థ్యాంక్ యూ జయ శ్రీరామ్ థ్యాంక్ యూ.